హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల భద్రతా వలయంతో ఎవరిని అనుమతించకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ భద్రతకు సంబంధించి తాజా పరిస్థితిని స్ట్రాంగ్ రూమ్ వద్ద నుంచి మా ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతా వలయంలో ఈవీఎంలను కట్టుదిట్టమైన నిఘాను కూడా పోలీసులు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కేంద్ర బలగాలతో ఎవరిని కూడా స్ట్రాంగ్ రూమ్ వైపు వెళ్లకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఆవరణ ఉంటుందో ఆవరణ మొత్తం కూడా ఇటు సీసీ కెమెరాల ద్వారా కూడా పోలీసులు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక కమాండింగ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. కమాండింగ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి ఉంది. ఎవరైనా లోపలికి అంటే కేవలం యొక్క స్ట్రాంగ్ రూమ్ వైపు లోపలికి వెళ్ళాలంటే కంపల్సరిగా వీరు ఏదైతే ఎన్నికల కమిషన్ నుంచి పాస్ ఉత్తర్వులు జారీ చేశారో వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కేంద్ర బలగాలు మాత్రం పూర్తిగా పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా ఇటు బయట ప్రాంతాలు చూసినట్లయితే ఇటు తెలంగాణ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా దీనికి సంబంధించి బయట ఆవరణలో మాత్రం దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా దీనికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి నేతృత్వంలోనే ఎప్పటికప్పుడు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈవీఎం సెంటర్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో పెట్టారో అక్కడ మాత్రము దీనికి సంబంధించి అవకతవకలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రజాకూటమికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం నేపథ్యంలో కూడా వీరు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది. ఒక లేఖ రాసి అందులో ఇక్కడ ఈవీఎంలను మార్చే అవకాశం ఉంటుంది, తమ ఏదైతే మహాకూటమికి సంబంధించిన సిబ్బందిని అక్కడికి అలౌ చేయాలని చెప్పి కూడా దీనికి ఎన్నికల కమిషన్కు లేఖ రాయడంతో ఎన్నికల కమిషన్ కూడా ఇటు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే మహాకూటమికి సంబంధించిన సిబ్బంది ఉన్నారో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా వారిని వెళ్ళే విధంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు కమిషన్ కూడా జారీ చేయడం జరిగింది స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకా ఈ యొక్క అనుమానం వస్తున్న నేపథ్యంలో ఇంకా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు కమిషనర్ కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, దీనికి సంబంధించి భద్రత ఎలా కొనసాగుతుంది, ఎలా దీనికి సంబంధించి పోలీసులు మూడంచెల భద్రతా వలయం ఎలా కొనసాగిస్తున్నారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక కూడా రాయడం కూడా జరుగుతుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రెండు దఫాలుగా పూర్తిగా సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా పహారా కాస్తూ లోపలికి ఎవరిని అనుమతించకుండా ఈవీఎంలకు చాలా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల లెక్కింపు సమయంలో కూడా ప్రత్యేకంగా ఒక టెంట్ వేయడం కూడా జరుగుతుంది. టెంట్ వేసి అక్కడ కొన్ని ప్రత్యేకమైన ఇటు టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ మాత్రము కౌంటింగ్ సంబంధించిన వివరాలను కూడా ఇటు బయట పెడతారు. ఆ నేపథ్యంలోనూ కూడా దీనికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. మొత్తానికి మాత్రము స్ట్రాంగ్ రూమ్ వద్ద మాత్రము పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది.